వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి నుంచి చెప్తుంది ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పని. రేపేదో మేము వచ్చి ఇక్కడ వచ్చి మంచి గజ్జనని గజ్జనని ధర్నా చేయడం కాదు. ఏ రోజైతే మీరు ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ చాలని చెప్పని ఆ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించున్నాడు. ఆ రోజు మీరు వచ్చి సన్మానాలు చేసి వారిని పొగిడారు. ఆ రోజు కాకినాడలో యువగర్జన పెట్టి మా నాయకుడు వచ్చి కాదు ప్రత్యేక హోదా కావాలని చెప్పిన మాట జ్ఞప్తి చేస్తున్నాం. ఆ తదుపరి కలెక్టరేట్ ముందు మహాధర్నా పెట్టి ప్రత్యేక హోదా కోసం వాళ్ళు పెట్టిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. నిన్నటి రోజున విశాఖపట్నంలో సభ పెట్టి విజయనగరంలో సభ పెట్టి ధర్మ పోరాట సభలో భారతీయ జనతా పార్టీతో మాకు అక్రమ సంబంధాన్ని కోపడానికి చూస్తున్నారు. ఎవరిది అక్రమ సంబంధమో రాష్ట్ర ప్రజలను ఆలోచించమని కోరుతున్నాం. ఇవాళ ఏమేనంటే జగన్మోహన్ రెడ్డికి వణుకు అంటారు, జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అంటే భయం అంటారు. ఇవాళ చూస్తే భారతీయ జనతా పార్టీకి చూస్తే భయం. ఎవరికి చంద్రబాబు నాయుడు? నీకు భయం. కాబట్టే అక్రమంగా అక్రమ కలిసి కాంగ్రెస్ పార్టీతో కౌగులించుకుంటున్నావు. భారతీయ జనతా పార్టీతో వణుకు కాబట్టే వాళ్ళని పక్కన చేర్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసావు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వైఎస్ఆర్సీ పార్టీ ఎప్పుడు ఆ కార్యక్రమం చేయలేదు. ఈ పార్టీతో మునుకు ఈ పార్టీతో ఉంది కాబట్టి ఇంకో పార్టీతో మనం వెళ్దాం, దాని ద్వారా మనం లబ్ధి పొందామని ఎప్పుడు చూడలే. రాష్ట్ర ప్రజలు చేయిస్తేనే ఎప్పుడు కూడా చూసింది. ఇది వాస్తవం కాదని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీని కూడా ప్రశ్నిస్తున్నాం. మొన్న ఆగస్టు నెలలో మీరు తెలుగుదేశం పార్టీ మీద ఒక ఛార్జ్షీట్ని రిలీజ్ చేసిన మాట వాస్తవమా కాదా? ఆ ఛార్జ్షీట్లో తెలుగుదేశం పార్టీ అవినీతి కార్యక్రమాలను మీరు పెట్టింది వాస్తవమా కాదా? వీటి మీద కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్తున్నాం. ఈ తెలుగుదేశం పార్టీ నీతివంతమైన పార్టీ అయిపోయిందా? దానికి సమాధానం చెప్పాలని కోరుతున్నాం. ఎన్ని కుయత్తులు చేసినప్పటికీ కూడా ఎన్ని పార్టీని అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని లేదు వైఎస్ఆర్సీ పార్టీ మునిగిని దెబ్బతీద్దామని కోరుకుంటే అనుకుంటే అది వారితో అపోహ, వారి శ్రమ ఉదయం తప్ప రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. దానికోసం మేము ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. నిన్నటి రోజును చూసాం. దయచేసి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికైనా ఒకసారి ఆలోచించమని కోరుతున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న వాళ్ళతో ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, వారితో పాటు జనసేన కూడా మాకు వచ్చి మద్దతు ఇవ్వండి, గెలిపించండి అని చెప్పి కోరిన విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు, దేశ ప్రజలందరూ కూడా చూశారు నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో. అంటే జనసేన పార్టీ తాలూకు ఎజెండా అని కూడా, జనసేన పార్టీ విధాన నిర్ణయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారే రూపొందిస్తున్న విషయం తేటతెల్లమవుతుంది. ఇది వాస్తవం కాదని అడుగుతున్నాం. జనసేన పార్టీ నాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం. దీని మీద 24 గంటలు అయింది మీ పార్టీ వివరణ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఏ పార్టీ ఓటేసుకుంటుందో అక్కడ మా పార్టీ విధానాన్ని స్పష్టంగా చెప్పాం. ఈ ఎన్నికల్లో మేము వచ్చి దూరంగా ఉంటున్నాం. అక్కడ మీరు కూటమి గెలిపించుకుంటారా లేదు, అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకుంటారా, టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటారా, ఏ పార్టీని గెలిపించుకుంటారో మీ ఇష్టం. మీ ఎన్నికల్లో దూరంగా ఉంటున్నాం. కానీ మోసమైన చంద్రబాబు నాయుడుతో మాత్రం ఎట్టి పరిస్థితులు నమ్మొద్దని చెప్పి మాత్రం మేము చెప్తున్నాం. కానీ మీరేం చెప్తున్నారు? మాతో కలిపి ఏమంటున్నారు? జనసేన పార్టీ దీనికి ఏం సమాధానం చెప్పండి? అంటే మీ తాలూకా చక్కటి ఒప్పందాలు, మీ తాలూకా కలయికలు, మీ స్నేహాలు చంద్రబాబు నాయుడు బయటపెడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు దుత్తరాష్ట్రుడు కౌగులి. ఆ దుత్తరాష్ట్రుడు కౌగుల్లో ఎవరున్నప్పటికీ కూడా
బతికే బట్ట కట్టలేరు. అతను స్వార్థమే తప్ప, అతను రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకి అవసరం లేదు. ఆ లోప దానికోసం దేనికైనా సరే సాహసిస్తారు, ఆలోచించుకోమని చెప్తున్నాం. గత 22 రోజులైంది పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన చెప్తున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు. రోజు ఉదయం మనం చూస్తుంటాం టీవీలో చాగంటి సోమేశ్వర గారు కానీ ఇంకెవరో కానీ చెప్తూ ఉన్నట్టు ప్రవచనాలు ఏదైతే చెప్తారో అలాంటి ప్రవచనాలు చెప్తున్నారు ఆయన. చాలా సంతోషం, మంచివైతే మాటలైతే. కానీ ఇది రాజకీయాలు, సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. నేను కించిపరిచి మాట్లాడలే, తెలుసుకోమని చెప్తున్నాను. సినిమాలో అయితే డైలాగులు బాగుంటాయి, నచ్చితే నచ్చితే అందరూ కూడా జేజే దొరలు కడతారు, నచ్చకపోతే బాగలేదు అనుకుని పక్క వెళ్ళిపోతారు. దానికి అకౌంటబిలిటీ ఉండదు. కానీ రాజకీయాల్లో మాట్లాడిన ప్రతి మాటకి కూడా ఒక నిబద్ధత ఉండాలి. ప్రతి మాటను ఆలోచించుకుని మాట్లాడాలి. రేపు మళ్ళీ మనల్ని ఒకవేళ అటు చూపెడుతూ 4,000 మనల్ని చూపెడుతుంటాయి. ఆలోచించి మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ అని మీరు చంద్రబాబు నాయుడు గారు అంట ఆయన దోచుకుంటుంటే నా వాటా ఇచ్చావు, ప్రతిపక్ష నాయుడికి ఇచ్చావా, ప్రతిపక్ష పార్టీకి ఇచ్చావని అడుగుతున్నా, అడుగుతున్నారట. పాపం నేను అడుగుతున్నాను ఈ పత్రికాముఖంగా. ప్రతిపక్ష పార్టీకి అడిగినవాడు మిత్రపక్షానికి, నా స్నేహితుడికి, నా సన్నిహితుడికి, నా సోదరుడికి ఇచ్చావు లేదని అడగడా? మరి 4 సంవత్సరాలు ఇదే పంపకాల్లో ఉన్నావు నువ్వు, మీరు అదే పంపకాల్లో వెళ్ళారా? ఇప్పుడు వాటాలు నప్పక వాటాలు భేదాలు వచ్చి బయటకు వచ్చారా? ఏం మాటలవి, ఏం మాటలవి? ఈ రాష్ట్రంలో ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేసిందో 2014లో, ఆ రోజు నుంచి ప్రకృతి సహజంగా వచ్చిన దేవుడి ఇసుక దోచుకు తింటున్నారని చెప్పి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా, క్షేత్రస్థాయిలో తెలుగుదేశం కార్యకర్త నుంచి సాక్షాత్ ముఖ్యమంత్రి వరకు కూడా, ముఖ్యమంత్రి తనవడి వరకు కూడా ఇసుకను దోచుకు తింటుంటే, ఆ రోజు నుంచి మేము పోరాటం చేస్తుంటే నిన్న సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అయ్యో తెలుగుదేశం పార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీ కలిపి దోస్తుందని చెప్పి ఏం మాట్లాది అంటే, మీ తాలూకా ఆలోచన విధానం, మీ వక్ర భాష్యం ఏ విధంగా ఉంటుందో ప్రజలు గమనించదనుకుంటే పొరపాటు. ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ మీద వస్తున్న ఆరోపణల్ని, లేదు తెలుగుదేశం పార్టీ చేస్తున్న అవినీతిని పక్కతో పట్టించడానికి ప్రయత్నాలు. ఆ విధంగా ఏదో గొప్ప అనుకుంటున్నారు, ప్రజలు నమ్ముతారంటే ప్రమాదం. ప్రతి అంశం మీద, రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశం మీద, ప్రతి సంక్షేమ కార్యక్రమం సంబంధించిన అంశం మీద విష జ్వరాలు వస్తే మనుషులు చచ్చిపోతే, కొండ ప్రాంతం గ్రామీణ ప్రాంతం జగన్మోహన్ రెడ్డి పోతే తర్వాత ప్రభుత్వం వచ్చి స్పందించే పరిస్థితి జరిగింది. ఇది వాస్తవం కాదా? మంతాళ్ళలో మర్చిపోయారా పవన్ కళ్యాణ్ గారు? రైతులకు వచ్చి గిట్టుబాటు ధర లేకుండా రైతులు ఇబ్బంది పడుతుంటే, వైఎస్ఆర్సీ పార్టీ ధర్నాలు చేసి ఆందోళన చేస్తే, సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు వచ్చి మార్కెట్లకు వెళ్తే అప్పుడు ప్రభుత్వం కళ్ళు తెచ్చింది. ఇది వాస్తవం కాదా? ఆలోచన చేయండి. మీరు తగుదమ్మా అంటూ వచ్చి ఆవాగలు ఏదో మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం నమ్మకం లేదు, జగన్మోహన్ వైఎస్ఆర్సీ పార్టీ వచ్చి వాళ్ళకి గుండె ధైర్యం లేదు, నేను ఒక్కడనే అసెంబ్లీకి వెళ్ళేవాడని. ఓకే, ఎందుకు వెళ్ళలేదు అసెంబ్లీకి మేము? కారణం ఏంటి?
కారణం ఏంటి మీకు తెలియదా? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం మనకు లేదా? 23 మందిని వచ్చి మార్కెట్లో పశువులు కొన్నట్టు కొంటే సంతలో, అందులో 4 మంత్రులు చేస్తే ఏ ఒక్కరోజు తప్పు అని చెప్పి ముందు స్పందించమని అంటే ఎప్పుడైనా స్పందించావా? మీరు మీకు బాధ్యత లేదా ప్రజాస్వామ్యంలో? ఇవాళ వచ్చి తగుదమ్మానంటూ తిరిగి మామని నెమ్మది ప్రయత్నం చేస్తారా? అటువంటి అసెంబ్లీకి వెళ్ళకూడదని మానేశాం. నాకు తెలిసి ఈ భారతదేశంలో, పోనీ ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ పెట్టి పోటీ చేయకుండా ఇంకో పార్టీకి ఒత్తాస పిల్లిన పార్టీ జనసేన పార్టీ కాదా? ఎవరో ప్రయోజనాల కోసం మీ పార్టీ పెట్టి ఇంకొకరు ప్రయోజనాలు దెబ్బతీయడానికి ప్రయత్నం చేయడం ఇది కాదా? ఇది ప్రజాస్వామ్యమా?